నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జైశంకర్ సర్ చూపిన బాటలో రాష్ట్ర కాల సాకారం సర్ జయంతి సందర్భంగా నేతల నివాళులు చిన్నశంకరంపేటలో పర్యటించిన పద్మా దేవేందర్ రెడ్డి జప్తిశూలూరు గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన యువకులు జిల్లాలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు నివాళులు అర్పిస్తున్న నేతలు గజ్వేల్ మండలంలో పర్యటించిన కలెక్టర్ అహ్మదీపూర్ గ్రామంలోని పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించిన జీవన్ పాటిల్ దేశ రాజధాని ఢిల్లీలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు భారత్ కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉద్యమాన్ని తీసుకొచ్చింది అందులో భాగంగా అందరూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది అందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీలో పలువురు ప్రముఖులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలో అక్రిడేషన్ కలిగి ఉన్న ప్రతి దళిత జర్నలిస్టుకు దశలవారీగా దళిత బంధు అందిస్తామన్నారు మంత్రి హరీష్రావు దళిత్ వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత జర్నలిస్ట్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ఆయన అందజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బూదపూరిమ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య సీనియర్ జర్నలిస్ట్ బుచ్చన్న స్థానిక జర్నలిస్టులు జంగం రాజలింగం జనార్దం బబ్బూరి రాజు ఇతర నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ ప్రారంభోత్సవ సభకు రావాల్సి ఉన్న వరదల కారణంగా రాలేకపోయారని కానీ ముగింపు సభకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇవాళ దళిత జర్నలిస్టులుగా మీ మీద చాలా గుర్తరమైన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నా ఒకటి వృత్తి ధర్మంతో పాటు సామాజిక బాధ్యత కూడా మీరు నిర్వహించారు సమాజంలో జర్నలిస్టుగా మీకు ప్రతి సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది అవగాహన ఉంటుంది విషయాల మీద పరిజ్ఞానం ఉంటుంది దానిని జాతి కోసం జాతిలో ఉండేటువంటి పేదల కోసం అది ఉపయోగపడే విధంగా మన కలప పనిచేయాల్సిన అవసరం ఉదాహరణకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మనం అనేక రకాలుగా ఎస్సీ గురుకులాలు పెద్ద ఎత్తున స్టార్ట్ చేసాం తెలంగాణ రాకముందున్న సంఖ్య ఈరోజు డబుల్ అయింది ఎస్సీ గురుకులాల సంఖ్య 70 ఏళ్లలో ఎన్ని గురుకులాలు ఉన్నాయో ఈ 7 ఏళ్లలో అంతకు రెట్టింపు గురుకులాలు మనం పెట్టుకున్నాం అయితే అక్కడ చూస్తే ఇప్పటికీ కొన్ని చోట్ల సీట్లు ఖాళీ ఉంటుంది కొన్ని చోట్లేమో ఓవర్లోడ్ ఉంటుంది కొన్ని చోట్లనేమో సీట్లు ఖాళీ ఉంటుంది సో ఆ పరీక్ష ఎలా దరఖాస్తు చేయాలి ఎలా అప్లై చేయాలి ఎక్కడ ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని మనం కొంత అవగాహన పెంచి చైతన్యాన్ని పెంచి అవసరమైన వారికి మనం ఆ సీట్లు ఇప్పించడంలో మన పత్రికల ద్వారా మన మీ మీరు పనిచేసేటువంటి ఛానళ్ళ ద్వారా కొంత మన చైతన్యాన్ని పెంచగలిగితే అటు వృత్తి ధర్మం ఇటు సామాజిక న్యాయాన్ని ధర్మాన్ని కూడా పాటించిన వాళ్ళం అవుతాం అంటే ఈ రకమైనటువంటి కొంత అవగాహన మనం పెంచాలి చిన్నతనం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి జయశంకర్ సార్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు తెలంగాణపై అనేక అంశాల్లో సీఎం కేసీఆర్ కు ప్రొఫెసర్ జయశంకర్ సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు అవగాహన కల్పించిన వ్యక్తి అని పేర్కొన్నారు తెలంగాణ భవన్ లో జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు తెలంగాణకు మూమెంట్ లో అంటే చాలా మా సీఎం కు సపోర్ట్ చేశారు ఎవ్రీ టైం మంచి మంచి అడ్వైస్ ఇచ్చారు మూమెంట్లో ఎట్లా చేయాలి ప్రజలు ఎట్లా అవర్నెస్ తీసుకురావాలి ఆయన మొత్తం ఆయన ఒకటి ఇష్టం ఉండి మా ప్రాణం పోతే పర్వాలేదు మా తెలంగాణ కావాలంటే ఆ ప్రాణంలో అంటే ఆయన బెల్త్ బాగా లేకుంటే 11th లో చనిపోయినా ఇప్పుడు తెలంగాణ వచ్చింది ఆయన ఇష్టంలో ఎట్లా ఉన్నాయి తెలంగాణ డెవలప్మెంట్ రావాలి అంటే అట్లా మా అనుబుల్ సీఎం తీసుకురావాలి ఈరోజు తెలంగాణ భవన్లో అంటే ఆయన పూలమాల చేస్తున్నారు దృష్టి బొమ్మలు అందరికీ ప్రొఫెసర్ జయశంకర్లో ఈరోజు జన్మదినం ఉంది ఆయనకు చాలా మహాన్ ప్రొఫెసర్ గారు అందరికీ ఉన్న టీఆర్ఎస్ లీడర్స్ మా తెలంగాణ ప్రజలకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను శుభాకాంక్షలు
రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన పోవాలంటే బీజేపీతోనే సాధ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో వివేక్ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో కలిసి జేపీ నడ్డాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక అంటేనే రోడ్లు వేయిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లారని ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడలేదన్నారు. పార్టీ మారే స్వేచ్ఛ అందరికీ ఉందన్న రాజగోపాల్ రెడ్డి నైతికంగా రాజీనామా చేసి పార్టీ మారాను, ఇది తప్ప అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాష్ట సాధనలో జైలుకు వెళ్లారా, ఓటుకు నోటు కేసులో వెళ్లారా అనేది ప్రజలందరికీ తెలుసునన్నారు. ప్రజలు తీర్పిచ్చే వాళ్ళు ఉన్నారు, ఎన్నోళ్ళని ఆపుతారు, నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు లేదంటే జనరల్ ఎలక్షన్ వస్తాయి, మొత్తానికే తుడిచిపెట్టుకపోతుంది పార్టీ. ఏమో మరి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భయపడి ఆల్రెడీ సర్వే చేపిస్తే టీఆర్ఎస్ కు మైనస్ డౌన్ గ్రాఫ్ డౌన్ లో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా మునుగుతుంది వస్తలేదా? అంతకుముందుకు హుజూరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి, మన ఉప ఎన్నికల్లో ఎన్ని వచ్చినాయి? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీలో కానీ దుబ్బాకలో కానీ ఎక్కడైనా ఏమైనా గెలిచినామా మనం? లేదు. ఆయన సినిమా స్టైల్ హీరో, గన్మెన్లు బాక్సర్లు జనం వస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తొక్కేసి నెట్టేసి ఆయన సినిమా డైలాగులు కొట్టి ఆయన వాడే భాష చూస్తే మా మునుగోడు ప్రజలు అసహించుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. ఇది తెలంగాణ మూడు రంగుల కాంగ్రెస్ కాదు, ఇది పసుపు కాంగ్రెస్. దీని వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడు. సీఎం అంటుండు, సీఎం అంటే చంద్రబాబు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి, చంద్రబాబు డైరెక్షన్ లో ఇదంతా తెలంగాణలో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు మళ్ళీ తెలంగాణని వశం చేసుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి. ఈ దోపిడీదారులు ఆంధ్ర పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ పట్టణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా 300 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మొత్తం 2000 మంది విద్యార్థులతో పాటు టీచర్లు, పోలీసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువత సవాళ్లను ఎదుర్కోవటం లేదని, ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సూచించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కన్వోకేషన్ లో ఆమె పాల్గొని విద్యార్థులకు పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జీవితం అంటే అంత సులభం కాదని, కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు. Nobody can live without 5 minutes without 5 seconds without the cell phone, as if the hands are broken. So please be away from cell phones. Sometimes, like meditation, with conviction, I won't touch my phone for some hours. Nowadays, because before and all we used to tell the students, please meditate, please away from worries. But now we are telling, please away from your cell phone. తెలంగాణ కోసం చివరి క్షణం వరకు పోరాడిన వ్యక్తి జయశంకర్ సార్ అని తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణలో నక్సల్స్ పేరిట అనేక మందిని గతంలో చంపిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, నీళ్లు, నిధులు, నియామకాలపై గలమెత్తారని వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్ లో జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయంతి ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు వరంగల్ జిల్లాలో జన్మించి అదే జిల్లాలో విద్యాభ్యాసాన్ని కొనసాగించి అక్కడే వృత్తిరీత్యా టీచర్గా వారు వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఒక ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత రెండో విశ్వవిద్యాలయం కాకతీయ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా కొనసాగి గారికి వారు రిజిస్టార్గా వైస్ ఛాన్సలర్గా చూసిన వ్యక్తిలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా కాబట్టి చాలా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడేటువంటి గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారు. చివరిగా చాలామంది సీమాంధ్ర భాషను మరి ఆ విధంగా మాట్లాడితేనే గౌరవం, మన తెలంగాణ యాస మాట్లాడితే మంచిది కాదు అనుకునేటువంటి రోజుల్లో కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు మన తెలంగాణ యాసను మరవలేదు వారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడడంపై పార్టీ నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ కి వెంకటరెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తెలియదని పీసీసీ చీఫ్ ఒక సమన్వయకర్త మేమంతా సోనియా నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు. అందరినీ సంతృప్తి పరచడం ఎవరి వల్ల సాధ్యం కాదని పీసీసీ చీఫ్ ఆయన పరిధి మేరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ను గద్దెదించడం ఎంత ప్రాధాన్యతనో మళ్ళీ రాబోయేటటువంటి ప్రభుత్వం కూడా అంతకంటే రెట్టింపు ప్రాధాన్యత. మీరు టీఆర్ఎస్ దించితే ఆ దిశ ఏదైతుందో అందరం కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కలిసి పనిచేస్తున్నారు కూడా చెప్పండి. మీరు మునుగోడు నియోజకవర్గంలో నిన్న నిర్వహింప చేసినటువంటి సమావేశం వాస్తవంగా ఆయన పార్లమెంట్ పరిధిలో వస్తుంది కాబట్టి ఆయన ముందస్తుగా సమాచారం ఇచ్చి సభ నిర్వహింప చేయాలని చెప్పిన ఎవరైనా భావిస్తామని మరి ఆయన ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందా ఇవ్వడం జరగలేదా ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి గారి అంశం మాత్రం ఏదైతున్నదో ఇవాళ టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం ఇంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో మళ్ళీ రాబోయే ప్రభుత్వం కూడా అంతే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వీళ్ళు మోడీ గారు ఏదైతున్నదో పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మోడీ గారిని నువ్వు ఏ విధంగా సమర్థించబోతున్నావు చెప్పండి. ఉమ్మడి చిన్నశంకరంపేట మండలం జప్తిశూనూరు గ్రామానికి చెందిన సుమారు 20 మంది యువకులు బీజేపీ ఇతర పార్టీల నుంచి పట్టణ అధ్యక్షులు కాసిలాపూర్ యాదగిరి ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు 70 సంవత్సరాలలో జరగని అభివృద్ది కేవలం 7 సంవత్సరాల్లోనే జరగడంతో అభివృద్దిని చూసి ఆకర్షితులై యువకులంతా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, జప్తిశూనూరు పట్టణ అధ్యక్షులు కాసిలాపూర్ యాదగిరి, చందంపేట సర్పంచ్ శ్రీలత స్వామిరాజ్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, బాఘారెడ్డి, పోచాగౌడ్, చిరంజీవి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జప్తిశూనూరు గ్రామం నుండి మరి యూత్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవ్వడం జరుగుతా ఉంది. కేసీఆర్ గారు చేస్తున్న మన పనులు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచిస్తూ 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని 7 ఏళ్లలోనే చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటా అనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులు ఈ రోజు జప్తిశూనూరు పార్టీలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాము. తప్పకుండా వారి ఆశయాన్ని నెరవేరు ఆ గ్రామానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా ముందుంటామని చెప్పి తెలియజేస్తుంది. రాబోయే కాలంలో తప్పకుండా పేదవారికి ఇల్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ 2400 ఇళ్లను కట్టడం జరిగింది. రాబోయే కాలంలో తప్పకుండా ఎవరి సొంత జాగాలుంటే వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ముందుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతా ఉన్నారు కాబట్టి వారు ఆయురారోగ్యంతో మరి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుతున్నారు. అహ్మదీపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సౌజన్యంతో బాలికల విశ్రాంతి రూమ్, స్పోర్ట్స్ క్లబ్, విద్యార్థులు అందరూ కలిసి చదవడానికి గాను లైబ్రరీని ప్రారంభించారు కలెక్టర్ జీవన్ పాటిల్. ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అనేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ బడులతో బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభను చూపాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, జెడ్పీటీసీ మల్లేశం, సర్పంచ్ చాడా నవీన్, శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరీముద్దీన్, ఎంపీడీఓ మచ్చేంద్ర, రైతు బంధు మండల అధ్యకులు మద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యకులు బెండే మధు, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, ఎంఈఓ సునీత, ఎంపీటీసీ ఆనందం తదితరులు పాల్గొన్నారు. ఈ చిన్నారెడ్డి ఎందుకు సక్సెస్ అయ్యారు, అందులోనే సక్సెస్ అయ్యారు. ఆయన జీవితం కోసం పోరాటం చేశారు ఇది, అందుకే ఆయన సక్సెస్ అయ్యారు. మీరు కూడా జీవితం కోసమే పోరాటం చేస్తే తప్ప సక్సెస్ రాదు. ఈరోజు ఒక మహాన్ వ్యక్తికి జయంతి, ప్రొఫెసర్ జయశంకర్ గారి. వారు కూడా ఒక ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ హోదాలు పనిచేశారు. వారంగల్లో పోరాటంలో కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మహాన్ వ్యక్తులు సొంత పోరాటం చేయరు, వాళ్ళు సామాజిక సమస్యల కోసం పోరాటం చేస్తారు. సాధించుకున్నాం. పంపిణీ చేసినటువంటి ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి నేను జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు అందరం కలిసి రావడం జరిగింది సార్. ఆ కార్యక్రమంలో
మా ముందు ఈ ప్రతిపాదనని హెడ్ మాస్టర్ గారు పెట్టడం జరిగింది. అయితే నాకు కూడా వ్యక్తిగతంగా జయశంకర్ సార్ అంటే చాలా విపరీతమైనటువంటి అభిమానం. తెలంగాణ ఉద్యమంలో తన ఆశయం కోసం పనిచేసినటువంటి వాళ్ళం, తనతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళం కనుక జయశంకర్ సార్ బర్త్డే రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని అదే రోజు చెప్పడం జరిగింది. సంబంధించి ఈ పాఠశాల చాలా పురాతనమైనటువంటి పాఠశాల, దాదాపు 50 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి పాఠశాల. ఈ పాఠశాల నుంచి అనేక మంది ఇవాళ అనేక స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. ఆ క్రమంలోనే ఈ పాఠశాల నుంచి ఇక్కడ చదివినటువంటి విద్యార్థుల్ని ఇక్కడనే వదిలేయకుండా కూడా ఇవాళ చాలామంది విద్యార్థుల్ని మేధా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ లేదా వాళ్లకు బెస్ట్ అవైలబుల్ మన కళాశాలలో సీట్లు ఇవ్వడం ఇప్పించడం కానీ అలాంటి రోజు ఈరోజు. సోదరుడు మాధవ్ సీన్ గారు ఈ గ్రామం నుంచి ఈ స్కూల్లోనే చదువుకొని తను పడ్డ కష్టాలు ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు పడకూడదు అనే ఒక లక్ష్యంతో తన వంతు కృషిగా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు పెద్దలు కలెక్టర్ గారి చేతిలో అంతేకాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి తోచిన సహాయం చేసి నేనున్నానంటూ మనోధైర్యం కలిగించడమే నిజమైన మానవత్వమని నిరూపించింది సామాజిక ప్రజా సేవకులు మహమ్మద్ సుల్తానా ఉమర్. ఆపద ఎక్కడుంటే అక్కడ నేనున్నానంటూ వెళ్లి తన వంతు సహాయం చేస్తోంది ఇందుప్రియల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్. ఇటీవలే తన కుమారుడు ఇంతియాజ్ బాబా రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ కష్టాల్లో ఉన్నా సాటివారు ఆపదలు ఉంటే మానవత్వంతో చెలించిపోయి తన వంతు సహాయం చేసి ఆదర్శంగా నిలుస్తోంది. గజ్వీల్ మండలం కోమటిబండా గ్రామంలో ఇటీవల ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన చాకలి ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించి బియ్యం నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. మనస్సున్న వారు ప్రశాంత్ కుటుంబాన్ని ఆదుకుని అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు మహమ్మద్ ఉమర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సాకల్ ప్రశాంత్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఇది ఒక 5 డేస్ కింద జరిగింది. మేము దాన్ని తీసుకొని ఈ కోమటిబండ విలేజ్కు రావడం జరిగింది. వీళ్ళు చాలా దీన పరిస్థితిలో ఉర్రు, ఇద్దరు అమ్మాయిలు ఉర్రు, ఒక అబ్బాయి ఉండు, వీళ్ళకి ఎలాంటి జాగా భూమి ఏదీ లేదు. వీళ్ళని ఏదన్నా దాతలు ఖచ్చితంగా ముందుకొచ్చి ఆదుకోవాలి. ఈరోజు కోమటిబండ గ్రామంలో బాధాకరమైన విషయం, చాకలి ప్రశాంత్ భార్య కవిత వాళ్ళకు 3 పిల్లలు ఉండడం, ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో భర్త చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలా కుటుంబం చాలా దీన పరిస్థితిలో ఉంది. ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళు కూడా ముందుకొచ్చి ఏదైనా వాళ్ళకి సహాయం అందించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలీ చాలని వేతనాలతో కుటుంబ పోషణ భారమై గత 13 రోజుల నుంచి పొట్ట చేత పట్టుకుని సమ్మె చేస్తున్న వీఆర్ఏల పట్ల ప్రభుత్వానికి కనికరం రావటం లేదని టీఎంఆర్పీఎస్ రాష్ట కార్యదర్శి సులన్న గారి కృష్ణమాదిగ, జిల్లా ఉపాధ్యకులు బంగారిగల్లా దుర్గయ్యలు అన్నారు. కొల్చన్ బస్టాండ్ ఆవరణలో దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు టీఎంఆర్పీఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒక వీఆర్ఏ ఉద్యోగంపై ఎన్నో కుటుంబాలు జీవనం గడుపుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు అబ్బాస్, నస్రీన్, విజయ్, రాజు, గంగాధర్, శివయ్య, గణేష్, జ్ఞానానందం, అంజయ్య, లక్ష్మయ్య, దాదా సాబ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొల్చారంలో జరుగుతున్నటువంటి విఆర్ఏల నిరాహార దీక్ష విషయంలో ఇప్పటికీ 13 రోజులు గడిచినప్పటికీ కూడా ఏ అధికారులు కూడా వాళ్ళను స్పందించడం లేదు. అది కరెక్ట్ అయిన విధానం కాదు. తక్షణమే అధికారులు స్పందించి వారు చేస్తున్నటువంటి మంచి, వాళ్ళు ఏదో తప్పుడు విషయాలలో మాట్లాడతలేదు కానీ వాళ్ళకి ఏంటంటే ప్రతి విలేజ్ గ్రామాన కానీ మండలాలు కానీ జిల్లాలు కానీ ఎక్కడైనా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల నిమిత్తమే వాళ్ళకి సరైన వేతనం ఇవ్వాలని వాళ్ళ కోరిక. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళకు వాళ్ళు అనుకున్న ఆశయాలను నెరవేర్చాలని మేము టీఎంఆర్పిఎస్న డిమాండ్ చేస్తున్నాం. కుల్చారం మండలం అన్ని గ్రామాల వీఆర్ఏలు చేస్తున్నటువంటి సమ్మెకు టీఎంఆర్పిఎస్ మద్దతు తెలపడం జరిగింది. అయితే మరి 13 రోజులు ఇవాళకి వీఆర్ఏలు సమ్మె చేయడం 13 రోజులు కావస్తుంది కాబట్టి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారులు కానీ అనధికారులు కానీ ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోవడం చాలా బాధాకరం. అయితే వాళ్లకు వేతనం ఇప్పుడు ఒక నెలకు 10,500 వేతనం ఇస్తున్నారు.
కానీ అది సరిపోవట్లేదు. మరి వాళ్ళు న్యాయమైన డిమాండ్ పెట్టుకొని సమ్మె చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంబడినే తీర్చాలని చెప్పేసి టీఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తా ఉంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ 88వ జయంతి వేడుకలను మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని, తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజేందర్, ఎంపీటీసీలో నంద బాలరెడ్డి, లహరి కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, వినయ్, లక్ష్మీ నర్సింహులు, సిద్ధరాములు, టెక్నికల్ అసిస్టెంట్ మమత, శశిరేఖ తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ కోసము ఆర్టిసిఎల్ పోరాటం చేసి మరి 60 శతాబ్దాలు నిరంతరంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మరి పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసము అనేక శ్రమిస్తూ మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరికి మరి తెలంగాణ రాష్ట్రం అయితేనే మనందరికీ సముచితమైనటువంటి న్యాయం జరిగినటువంటి గొప్ప లక్ష్యంతో అనేకమైనటువంటి వివిధ రాజకీయ పార్టీలను కానీ మరి అనేకమైన భేదవాలను కానీ అందరినీ కలుపుకొని మరి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని రాష్ట్రం కోసం శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి మరి మరి ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి ఆయన ఆశయాలు మరి కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి ఆయన ఆశయాలకు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంగా మరి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కూడా దాని ప్రకారం మరి రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా ఏకైకంగా మరి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర రూపకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 82వ జయంతి వేడుకలను తోప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన సేవలు మరవలేనివని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించాలని ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కోరారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు చంద్రం, పాలకవర్గ సభ్యులు, మహిళలు, మేక్ ఇన్ యువత పాల్గొన్నారు. ప్రారంభం నుండి తెలంగాణ మనకు సంక్రమించే వరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటూ మనకు ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అందరినీ కూడా తేజోన్ముఖులను చేస్తూ కార్యక్రమాల్ని రూపొందిస్తూ చివరికి తెలంగాణ సాధించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ 82వ జయంతిని జరుపుకుంటున్నాం కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తన జీవితంలో అతను పెళ్లి చేసుకోకుండా తెలంగాణ తేవడం కోసమే 5-6 దశాబ్దాల పాటు తెలంగాణ కోసం మన కేసీఆర్ గారికి మార్గదర్శకత్వం వహించి అద్భుతంగా తన యొక్క కృషిని ఓన్లీ తెలంగాణ కోసమే, తెలంగాణ పౌరుల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇతను చాలా కష్టపడి కేసీఆర్ గారికి తెలంగాణ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఇతను కాకతీయ యూనివర్సిటీకి ఈవీసీగా చేయడం జరిగింది. ఇంత గొప్ప మహనీయుని కన్న ఈ తెలంగాణ తల్లికి పాదాలు వందనాలు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉషోదయ లేజర్ కంటి ఆసుపత్రి మేచల్వారి ఆధ్వర్యంలో తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు సర్పంచ్ మహాదేవి నవీన్, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం అవసరం ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారికి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సంస్థ ఆర్గనైజర్ తెలిపారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన కంటి శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చిన ఉషోదయ లేజర్ ఆసుపత్రి వైద్యులను ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయులు చంద్రం, పాలకవర్గ సభ్యులు, మహిళలు, మేక్ ఇన్ యువత పాల్గొన్నారు. మేడ్చల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అవసరమైన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. 25,000 నుంచి 30,000 వరకు చేసే విలువ గల కంటి ఆపరేషన్, లేజర్ కంటి ఆపరేషన్, చుట్టూ లేని కంటి ఆపరేషన్ని మా హాస్పిటల్ నందు అతి తక్కువ ధరకు కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందే కోరుతూ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో తీసుకొచ్చినటువంటి
సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరూ కూడా మేము ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తూ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం. ఇది మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మరి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చినటువంటి లేజర్ కుషోదయ లేజర్ కంటి వైద్య శిబిరం హాస్పిటల్ వారు మన గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారిని ఇక్కడ అంటే గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ఉచితంగా మరి వైద్య పరీక్షలు నిర్వహించి ఎవరికైనా అవసరమైతే కంటి అద్దాలు కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. శస్త్రచికిత్సలు కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్లో కంటే తక్కువ రేటుకే మరి మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరి వారు మన గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటామని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. మేమందరం కూడా మా గ్రామ పంచాయతీ తరఫున మీకు సహకరిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 13వ రోజుకు చేరుకుంది. రామయ్యంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏల సమ్మెకు కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికి వారితో పాటు సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, పేస్కోల్ జీవో విడుదల చేస్తూ దాన్ని వెంటనే అమలు చేయాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు శ్యామ్రెడ్డి, పట్టణ అధ్యకులు చింతల యాదగిరి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామచంద్ర గౌడ్, కౌన్సిలర్ అనిల్ కుమార్, ఎంపీటీసీ నాగులు, శ్రీకాంత్ రెడ్డిలతో పాటు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ప్రభుత్వ పరంగా వీఆర్ఏ వ్యవస్థకి కావలసినటువంటి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి శాలరీస్ కానీ, వాళ్ళ వ్యవస్థను వాళ్ళకే అప్పచెప్పాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వీఆర్ఏలకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా 13 రోజుల నుంచి గ్రామ సహాయకులను వాళ్ళు వాడుకొని ఈరోజు నడి రోడ్డు మీదకి నెట్టేశారు. వీఆర్ఏ వ్యవస్థను ప్రమోషన్స్ కానీ, వారసత్వంగా వచ్చే ప్రమోషన్స్ కానీ వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కేసీఆర్ ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళకు పే స్కేల్ ఇస్తాము, ప్రమోషన్లు ఇస్తామని చెప్పి ఈరోజు వాళ్ళను రోడ్డు మీదకి, కనీసం స్కేల్ కాదు కదా రోడ్డు మీకు, వాళ్ళకి జాబులు లేకుండా రోడ్ల మీకు వదిలిపెట్టేశాడు. ముఖ్యంగా ఈ వీఆర్ఏ వీఆర్ఓ వ్యవస్థతోనే గ్రామాల్లో పాలన సక్రమంగా జరుగుతుంది. ఇటువంటి పాలన ఈ ఏం చేస్తుంది కేసీఆర్, పట్టణాలలో భూములు కొల్లగొట్టి ఇప్పుడు గ్రామాలలో భూములు కొల్లగొట్టడానికి ఈ వీఆర్ఏ వ్యవస్థ తీసేస్తున్నాడు. ఇదే వ్యవస్థ నుంచి వీళ్లకు ఖచ్చితంగా పే స్కేలు, ప్రమోషన్లు అన్ని ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, మేము రాబోయే కాలంలో కూడా ఎల్లవేళలు వీళ్ళ వెంబడి ఉంటూ వీళ్లకు ఖచ్చితంగా న్యాయం చేయడానికి మేము ఆయనతో సహకారం చేస్తామని కోరుతున్నాం. చేశాము. ముఖ్యంగా ముఖ్యమైన కోరిక ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట ఇచ్చారు, అది న్యాయమైన కోరిక. న్యాయంగా చట్టపరంగా వాళ్ళు మాట ఇచ్చింది, న్యాయంగా అసెంబ్లీలు ఇచ్చిందంటే మనకు ఒక వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ నన్ను పూర్తిగా నాశనం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే శక్తి మీలో ఉంది, దాన్ని మీరు ముందు ముందు చూపించండి. రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాల వారిని, అన్ని ఉద్యోగ వర్గాల వారిని విడదీస్తూ ఒక్కొక్కరిగా వారి హక్కులను కాలరాస్తూ ఇబ్బందికి గురి చేస్తున్నది. వారికి ముఖ్యమంత్రి గారు 2020 అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలను వాళ్ళకు స్కేల్ పే చేసి వారి యొక్క రిటైర్మెంట్ 50 సంవత్సరాలు చేసి వారికే, వారి కుటుంబంలో వారి వారసులకే ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చినారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జయశంకర్ సార్ చూపిన బాటలో రాష్ట్ర కల సాకారం. సార్ జయంతి సందర్భంగా నేతల నివాళులు. చిన్నశంకరంపేటలో పర్యటించిన పద్మా దేవేందర్ రెడ్డి. జప్తిశూలూరు గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన యువకులు. జిల్లాలో జయశంకర్ సార్ జయంతి వేడుకలు, నివాళులు అర్పిస్తున్న నేతలు. గజ్వేల్ మండలంలో పర్యటించిన కలెక్టర్. అహ్మదీపూర్ గ్రామంలోని పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించిన జీవన్ పాటిల్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.